సీఎం టీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. పేదల పాలటి పెన్నిది జ్యోతిరావు పూలే 192 జయంత్యుత్సవాలు. ఈ తరం యువత పూలే ఆశయాలకు అమలు చేయాలి. జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన మాజీ మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరంలో నూతన జెడ్పిహెచ్ఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టమధు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. స్వచ్ఛ భారత్ సహకరించిన ప్రజలకు ఎంపీడీఓ కృతజ్ఞతలు. బెల్లంపల్లిలో 450,000 అక్రమ గుట్కా ప్యాకెట్ల పట్టివేత. 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దొరికిన సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు. కళా పోషకులకు అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డులు. హర్షం వ్యక్తం చేస్తున్న అభిమానులు. 4 నెలల నుండి వృద్ధులకు అందని ఫెన్షన్ డబ్బులు. ఖని రామాలయంలో ఆంజనేయ భక్తుల అన్నదాన భోజనాలు. ఉమ్మడి జిల్లా షాఫ్ట్వాల్ చిన్నారుల ఎన్నిక. ఖని జవహర్లాల్ స్టేడియంలో ఎంపిక పరీక్షలు. శివాలయంలో మహాకుంభాభిషేకం. నకిలీ బంగారాన్ని నిజమైన బంగారంగా నమ్మించి మోసం చేస్తూ నేరాలకు పాల్పడుతున్న భార్య భర్తను రామగుండం పోలీస్ కమిషనర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే 192 జన్మదిన వేడుకలను ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మారావు పూలే జీవితం చాలా అష్టకష్టాలతో కూడుకుందని, ఒక నిర్పేద కుటుంబంలో జన్మించి సామాజిక సేవా కార్యక్రమంలో సత్యశోధన సమాజ సంస్థ సారథ్యంలో కార్మిక హక్కుల కోసం పోరాడిన మొదటి మేధావి అని పలువురు వ్యక్తులు కొనియాడారు. అట్టడుగు వర్గాల వారి కులం కోణంలో కొన్ని వేల సంవత్సరాలుగా విద్యకు విజ్ఞానానికి దూరం చేసిన బడుగు వర్గాల వారికి శ్రీ విద్యకు తోడ్పడిన మొదటి మేధావి అని కొనియాడారు. భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్య బంధంలో ఉన్నప్పుడు, వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు ఈ దేశంలో దుర్మార్గమైనటువంటి ఆచార సాంప్రదాయాలు ఉన్నటువంటి సందర్భంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు పూణే ప్రాంతంలో పుట్టినటువంటి వారు. వారు పుట్టినప్పుడు ఈ శూద్రులు అనే సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, బ్రాహ్మణేతరులు, వైశ్యేతరులు, క్షత్రియేతరులు ఎవరు కూడా చదువుకునే రోజులు కావాలి. ఆడవారైతే చదువు అనేదానికి పూర్తిగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజుల్లో అంటరానితనము, బాలమాదిగలు అనేవాళ్ళు, ఎస్సీలు అనేవాళ్ళు సమాజంలో మనుషులుగా. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్కే అఫ్జల్ నాయకత్వంలో టీఎన్టీసీ కార్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి. జ్యోతిరావు పూలే గారి 192 జయంతిని పురస్కరించింది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకోవడం చాలా ఆనందమైన విషయం. అయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎంతో సాయం చేసిండు. ఆ రోజుల్లో విద్య అనే హక్కును కోల్పోయినప్పటికీ ఎంతో జిల్లా పరిషత్ పాఠశాలను నిర్మించి ఆ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్యా బోధన చేయించిన ఘనత ఆ పూలే గారికి దక్కుతుందని చెప్పి నేను భావిస్తున్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎస్సీ బీసీ అనే భావనలకు వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్లు కూడా ఈ రోజుకు కొనసాగుతున్నాయంటే ఆయన ధర్మం వల్లనే, ఆయన సెలవు వల్లనే. ఈరోజు మనం గుర్తు ఎదిగి ఆయన గుర్తు చేసుకోవడం చాలా ఆనందమైన విషయం. ఈరోజు మనకు ఇది పండుగ దినం. ఇలాంటి వ్యక్తులు మన మహారాష్ట్రలో జన్మించడం, మన దేశంలో జన్మించడం చాలా గర్వదైన విషయం, గర్వించే విషయం. ఈ విషయాన్ని ఈరోజు ఇలాంటి జయంతులు ఇంకా ఎన్నో చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ. ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు పిల్లల సమస్యలు నిర్వహించి 20 మందికి పాదరక్షలు, చల్లని 3 నీటి కుండాలు అందజేశారు. శ్రీకాంత్, మహేష్, విజయ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే బర్త్డే ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదరణ పిల్లల ఆశ్రమంలో జరపడం జరుగుతుంది. పూలే గారు అంటరానితనానికి వ్యతిరేకంగా
పోరాటం చేస్తూ తన యొక్క శిష్యులతో సత్య శోధక్ అనే సంస్థను స్థాపించి క్యాస్ట్ సిస్టంలో ఎన్నో రిఫార్మర్స్ తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మా ఆలయ వాలంటీర్ సోహైల్ బర్త్డే సందర్భంగా ఈ చిన్న పిల్లలకు పాదరక్షలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇదే కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి సిహెచ్ మొగిలి ఆధ్వర్యంలో గుంపుల వేల యాదవ్, భిక్షపతి, సింహాచలం రత్నాకర్లు చిత్రపటాలకు పూర్వమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గోవిందరావు గారు మరి మహారాష్ట్ర స్టేట్కు సంబంధించినటువంటి ఒక కుగ్రామంలో 1827 ఏప్రిల్ 11వ సంవత్సరంలో జన్మించినటువంటి సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. తను మరి పేదరికము, అటరానితనము, మరి అణగారిన కులాల కోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. తనకు చదువు లేకుండే వారి నాన్న వ్యవసాయ కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ వాళ్ళది. ఆ కుటుంబంలో నాన్నగారికి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తి. మరి వారి ఇంటి పక్కకు ఒక బ్రాహ్మణి, ఒక క్రిస్టియన్ ఉంటే వారిని మీ అబ్బాయికి చదువు చెప్పి అంటే వారి యొక్క మాటలు విని వాళ్ళ నాన్నగారు అతనికి చదువు చెప్పించినటువంటి మహావ్యక్తి. మరి తను చదువుకున్న తర్వాత మరి ఇక్కడ స్త్రీలకు అన్యాయం జరుగుతుంటే స్త్రీల యొక్క బాధలను చూడలేక స్త్రీ మహోన్నత వ్యక్తి, మహోన్నతమైన స్థానానికి రావాలంటే తనకు చదువు కావాలని, స్త్రీలకు చదువుకుంటేనే న్యాయం జరుగుతుందని ముందుగా తన భార్యను పాఠశాలకు పంపించి చదువు చెప్పించినటువంటి వ్యక్తి. మరి తన భార్య ద్వారా ఇతర మహిళలకు ఎందరికో మరి అక్షరాభ్యత తీర్చిదిద్ది వారి ఆశయానికి వారికి చదువు చెప్పించి మరి పేద కుటుంబాలు ఉన్నటువంటి పేదవారికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అటువంటి అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి మరి న్యాయం ప్రజల్లో ధనవంతులను ఎదిరించి, భూస్వాములను ఎదిరించి, బ్రాహ్మణ వ్యవస్థకి ఎదిరించి తను సామాన్య జీవితము ఎలా గడిపాడో, సామాన్య జీవితం ఇతరులకు కూడా ఆదర్శంగా ఉండి మహోన్నతమైనటువంటి వారిని అతి కడ పేదరికాన్ని నిర్మూలించి మరి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినటువంటి కుటుంబాలు ఎన్నో ఈ రోజుల్లో ఉన్నాయి. వారి ఆశయాలనే కొనసాగిస్తూ మరి వారి యొక్క ఆశయానికి అనుగుణంగా మరి ఎందరో మహోన్నతమైనటువంటి వ్యక్తులుండే వారి ఆశయాలకు తను పనిచేస్తూ ఈనాడు ప్రజల్లో గుండెల్లో చాటుకపోయినటువంటి మహావ్యక్తి మరి మహాత్మా బాపు జ్యోతిరావు పూలే అని చెప్పక తప్పదు. కాబట్టి ఆయన ఏది అయితే జయంతి, వర్ధంతి ఏది వచ్చినా కూడా ఈ భారతదేశంలో గొప్పగా గుర్తు చేసుకునేటువంటి కాలం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈనాడు అనే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి భారతదేశ పౌరులకి మరి ఆదర్శమూర్తిగా బాపూజీ అని చెప్పక తప్పదని మనవి చేస్తూ జై తెలంగాణ. స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్, యూత్ అధ్యక్షులు బొల్లెన శ్రీధర్ ఆధ్వర్యంలో మోహన్, రాంబాబు, చంద్రశేఖర్, శ్రీను, సంపత్, కృపాకర్లు చిత్రపటానికి పూర్వమాలలు వేశారు. బీసీల ఐక్యత, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ. ఈరోజు మన జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీలను, అన్ని బీసీ కులాలను ఒక్క తాటిపైకి తీసుకురావడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీని ఈరోజు ఆవిర్భవించడం జరుగుతుంది. దీంట్లో అన్ని బీసీ బడుగు బలహీన వర్గాల కులాలన్నిటికీ ఒక సొల్యూషన్ అంటే వాటి వాళ్ళ యొక్క సమస్యలని, వాళ్ళకున్న వెనుకబడతనాన్ని, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళని అందరినీ ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ బాపురావు పూలే జయంతి రోజే ఇది జరగడం చేయడం ఎందుకు జరుగుతుందంటే తను బడుగు బలహీన వర్గాల కోసం సత్య శోధక్ అనే ఒక వ్యవస్థను స్థాపించి దాని ద్వారా ఈ అంటరాని తరాన్ని నిర్మూలించడంలో ఒక గొప్ప పాత్ర పోషించారు. మరియు నవ సమాజ నిర్మాణం చేపట్టడానికి
ఎంతో కష్టపడ్డారు. తన భార్య అయిన సావిత్రిబాయి పూలేని కూడా చదివిపించి తను కూడా ఈ మన రాష్ట్ర దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాకుండా మహిళల పట్ల తనకున్న ఒక గొప్ప ఆశయాన్ని మహిళలు వెనుకబడకుండా ఉండడానికి వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయికి చేరడానికి తను కూడా ఎంతో కృషి చేసింది. మన పూలే జ్యోతిరావు పూలే గారు చనిపోయిన అనంతరం కూడా ఈ సత్య శోధక్ అనే దాన్ని ముందడి తీసుకురావడం జరిగింది. తన ఆశయ సాధనంలో ఇప్పుడు మేమందరం కూడా ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా, తెలంగాణ బ్లాక్ బోర్డ్ క్లాసెస్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈ వెనుకబడ్డ తరగతి వాళ్ళందరికీ ఒక వెలుగును, ఒక దారిని, ఒక బాటను చూపించడానికి మా వంతు కృషి మేము చేస్తాము. మంత్రి, మాజీ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు తన నివాసంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. శ్రీధర్బాబు ఈ సందర్భంగా పూలే చేసిన సేవలను కొనియాడారు. జ్యోతిబాబు పూలే గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరం కూడా ముందుండాలని, ఆలోచింపజేసే కార్యక్రమము ముందుకు నడవాలని, యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ 11వ తారీఖు జాతీయ స్థాయిలో జ్యోతిబాబు పూలే కార్యక్రమాలను జాతి అంతా కూడా మరి జయంతిని పెద్ద ఎత్తున చేయాలని ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నది ఆ రోజు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మరి మనం తీసుకోవటం జరిగింది. జ్యోతిబాబు పూలే గారు గొప్ప సంఘకర్తగా, నవ సమాజాన్ని నిర్మాణం చేయాలని ఆలోచన చేసిన వ్యక్తిగా, అందరూ కూడా సమానులని, అందరి పట్ల గౌరవం ఉండాలని, ప్రత్యేకించి బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు తీసుకెళ్లిన మహనీయమైన వ్యక్తి. మాటల వరకే కాక చేతల ద్వారా ఆనాడున్న పరిస్థితిలో కూడా మరి వారు ముందుకొచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆశయం ఉంటుంది, ఒక ఆత్మగౌరవం ఉంటుంది, దీన్ని ఏ వ్యవస్థ అయినా ముందుకు తీసుకెళ్లాలనే వారు చేసిన ప్రయత్నం వల్లనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారే కానీ, రాజీవ్ గాంధీ గారే కానీ, మరి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు, ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మరి పేదల అభ్యున్నతి గురించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి మా ధ్యేయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో, ప్రధానంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా జ్యోతిబాబు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, బొబ్బిలి శ్రీధర్, వడ్నాల శ్రీనివాస్, సిహెచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాధవపుర మండలం కాళేశ్వరంలో జెడ్పీహెచ్ఎస్ నూతన భవనాన్ని మంతని ఎమ్మెల్యే పుట్టమధు ఈరోజు ప్రారంభించారు. జెడ్పీహెచ్ఎస్ నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ రాష్ట్రంలో 80% బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి రాష్ట్రము, ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే ఇవాళ పాఠశాలలను బలోపేతం చేస్తూ ఈ కార్యక్రమంలో మాదేపూర్ ఎంఈఓ సర్పంచ్ మాధవి, జెడ్పీటీసీ హసీనాబాను, ఎంపీపీ శ్రీదేవి, పాఠశాల చైర్మన్ శ్రీనివాస్, హెడ్ మాస్టర్, స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు ఈరోజు ఎంపీడీఓ భాస్కర్, సర్పంచ్ కాపర్తి సుభాష్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, తాండూరు మండలానికి 1847 ఎస్బిఎంలు ఐహెచ్ఎల్ శాంక్షన్ అయింది, 73.74 లక్షలు రిలీజ్ అయింది.
ఇందులో మళ్ళీ కంప్లీట్ అయిన వాటికి 322 కంప్లీట్ అయితే 402,000 రిలీజ్ అయింది. వీళ్ళందరి లబ్ధిదారులకు ఏంటంటే ఇప్పుడు మంచి సమయం కాబట్టి ఎండాకాలం స్టార్ట్ అయింది, వేరే వర్క్లు ఏమి ఉండేవి కాబట్టి ఈ సమయంలో వీళ్ళందరూ ఐఎంసీ కట్టుకోవాలని మేము చెప్తున్నాము. అలాగే మేము విలేజ్ సీకర్స్ ఇప్పుడు కట్టుకోని వాళ్ళు ఉన్నారు సార్, ఎవరన్నా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చి చేయాలని మేము మోటివేషన్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ కాపర్తి సుభాష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి, కారోబార్ ఎంపీటీసీ శరంగి శంకర్ నాయకులు, దామోదర్ సురేష్, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ నిషేధ గుట్కాలను అక్రమంగా ఆటోలు తరలిస్తుండగా బెల్లంపల్లి పోలీసులు పట్టుకున్నారు. బుధవారం నాడు బెల్లంపల్లిలో ఆటోలు 450,000 రూపాయలు విలువ చేసే నిషేధ గుట్కాలను బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. గుట్కాలతో పాటుగా 4 వ్యక్తులను అరెస్ట్ చేసి 2 ఆటోలు సీజ్ చేశారు. దీంతో ఒకే వారంలో దాదాపు 10 లక్షలు విలువ చేసే అక్రమ గుట్కాలను పోలీసులు అరెస్ట్ చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడైనా మనం వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా వాకర్ దగ్గర ఏమన్నా స్నాచింగ్ అవుతుందో అని చెప్పేసి ఆ గ్రౌండ్ లో తిరగటం, అదేవిధంగా ముందు తారీఖు నాడు సాయంత్రం 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో మా ఎస్ఐ గారు భూటాన్ ఎస్ఐ వినోద్ కుమార్, అదేవిధంగా బ్లూ గోల్డ్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ అనంతరావు, తిరుపతి హోంగార్డ్, అదేవిధంగా అలీ హోంగార్డ్స్ వీళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటే అందులో ఒక 2 వ్యక్తులు ఆటోలో అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళ దగ్గర 25 విమల్ పాకెట్స్ దొరకడం జరిగింది. వాళ్ళ పేర్లు షబీర్ హుసేన్, జమీల్ అహ్మద్. వాళ్ళిద్దరిని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఒక మంచిర్యాలలో ఉన్నటువంటి ఒక అతను షేక్ జాకిర్ అనే తను ఇచ్చాడు సార్ అని చెప్పేసి అంటే షేక్ జాకిర్ దగ్గర వెళ్ళారు అక్కడ మంచిర్యాలలో. వాడు ఇంట్రాగేషన్ చేస్తే వాడి దగ్గర కూడా ఒక 300 పాకెట్లు దొరికినాయి. ఆ పాకెట్లు సిక్యూర్చిన తర్వాత వాడిని ఇంట్రాగేషన్ చేస్తే వాడేమన్నాడంటే అన్వర్ హుసేన్ అని చెప్పేసి ఇచ్చాడు సార్ అని అన్నాడు. అన్వర్ హుసేన్ దగ్గర పోతే వాడు దొరికాడు, వాడి దగ్గర ఏం దొరకలేదు. వాడిని అడిగితే వాడు ఏమంటాడంటే మిర్జా ఖలీల్ బేగ్ వాడు మాకు సప్లై చేస్తాడు సార్ అని చెప్పేసి అన్నాడు. మిర్జా ఖలీల్ బేగ్ కూడా పట్టుకొని వాడిని ఇంట్రాగేషన్ చేస్తే లేదు సార్ సంతోష్ అనేటోడు గోదావరి కళ్ళు ఉంటాడు వాడు మాకు సప్లై చేస్తాడు సార్ అని చెప్పేసి అన్నారు. వాడి దగ్గర పోతే వాడి ఇల్లులో పారిపోయాడు ఇంట్లో నుంచి. వాటిల్లో దాదాపుగా 13,000 పాకెట్స్ దాదాపుగా 400,000 ప్రాపర్టీ దొరకడం జరిగింది. ఆటోలో ట్రాలీ నిండా, ఆ ట్రాలీతో పాటు వాడు పారిపోయాడు, ట్రాలీ దొరికింది వాడు పారిపోయాడు. ఆ 400,000 ప్లస్ వీళ్ళ దగ్గర ఒక 50,000 రూపాయలు అంటే 4.5 లక్షల ప్రాఫిట్ల మధ్య బుట్ట దొరకడం జరిగింది. ఈరోజు ఈ 5 గురిని ఎవరైతే జాకీర్ హుసేన్, జమీల్ అహ్మద్, జాకీరు, అన్వర్ హుసేన్, ఖలీల్ బేగు వీళ్ళు 5 గురిని అరెస్ట్ చేస్తున్నాము. 2 ఆటోలు సీజ్ చేసినాము. దాదాపుగా 4.5 లక్షల రూపాయల ప్రాపర్టీ అయితే గుట్టుకోందో అవి కూడా సీజ్ చేసాం, అన్ని కోర్టు పంపిస్తున్నాము. అదేవిధంగా ఈ సంతోష్ అనేటువంటి కూడా పట్టుకొని వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అనే విషయాన్ని కూడా పరిశీలించి వాడికి ఎవరు సప్లై చేస్తున్నారు వాళ్ళని కూడా. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు, జంగేడి గ్రామానికి చెందిన పాలిక రాఘవచారి రైతు దగ్గర 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గోదావరికంలోని విశ్వం ఫంక్షన్ హాల్లో కళాసాగర్ ఆర్ట్స్ రజతోత్సవ వేడుకల్లో అతిథుల చేతుల మీదుగా సీనియర్ పాత్రికేయులు, సిటీ కేబుల్ న్యూస్ రీడర్, ఉపాధ్యాయుడు మ్యాజిక్ రాజా అంబేద్కర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కళలు జీవనోపాధికే కాకుండా ఆరోగ్యానికి, ఆనందానికి, ఆహ్లాదాన్ని పెంచుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కళలో రాణించి ఉన్నత శిఖరాలకు అధిజోనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కాసుపేట మండలంలోని వృద్ధులకి గత 4 నెలల నుంచి పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కాసుపేట మండలం చెందిన వృద్ధులు పాల్గొని ఎంపీడీఓ కార్యాలయంలోని పెన్షన్ ఆఫీస్ అధికారులపై చర్యలు తీసుకొని ఈ నెల నుండి మా పెన్షన్ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు నాయకత్వం వహించిన బీజేపీ నాయకుడు ఏమాజీ మాట్లాడారు.
చాలా మందికి దీంట్లో చాలా మందికి వయసు ఉంది, 65 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆధార్ కార్డులో వయసు తక్కువ చూపు చేసేసి వాళ్లకు మొత్తం రిటర్న్ చేసేస్తారు. చెందినటువంటి వృద్ధులు సుమారు 20 మంది వృద్ధులకు గత 4 నెలల నుంచి మరి పెన్షన్లు రాక నానా అవస్థలు పడుతూ మరి జీవనాన్ని గడపడం పూట కూడా గడవని దుర్భరమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. మరి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ దృష్టికి అనేక సార్లు మరి వీళ్ళు మాకు పెన్షన్లు రావట్లేదు, మాకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి వారిని అడిగినా కూడా మరి కనీసం పట్టించుకోకుండా స్పందించకుండా మరి వారి యొక్క పెన్షన్లను కాజేశారనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి వెంటనే ఎవరెవరికి 4 నెలలుగా పెన్షన్లు ఇవ్వలేదు, ఎన్ని పెన్షన్లను రిటర్న్ పంపించారు, ఎన్ని పెన్షన్లు కాజేశారు, వాటి వివరాలన్నీ కూడా మరి బహిర్గతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సారు అందరూ వచ్చి రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇచ్చినారు. ఏమనంటే పోస్ట్ ఆఫీస్కి పోతున్నారు వస్తున్నారు, కానీ అక్కడ ఇవ్వడం లేదండి. అదే నేను విచారణ జరిపించి ఎందుకు ఆగింది, దాదాపు ఇది రోల్ బ్యాక్లో పోయి ఉన్నట్టున్నది, అది కూడా చూసుకుంటా. రోల్ బ్యాక్ అంటే 3 నెలలు తీసుకోకపోతే పెన్షన్ కట్ అయిపోతుంది. ఆ కట్ అయిన వాళ్ళకు మేము వెంటనే రోల్ బ్యాక్ చేస్తున్నాం, అది శాంక్షన్ వస్తుంది, వచ్చినాక ఇచ్చేస్తారు. అదే రోల్ బ్యాక్ చేస్తున్నాం, అది శాంక్షన్ వస్తుంది, వచ్చినాక ఇచ్చేస్తారు. కోదండ రామాయణంలో జై శ్రీరామ్ జై హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో 10వ రోజులో భాగంగా ఈ రోజు దాసరి విశాల్ జన్మదిన సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హనుమాన్ దీక్ష పల్లకు 31 డివిజన్ విజయనగర్ కు చెందిన దాసరి విశాల్ జన్మదినం పురస్కరించుకొని అన్నదానం చేశారు. భిక్ష చేయడం జరుగుతుంది, ఎందుకంటే దానాలలో అన్నదానం చాలా గొప్పనైనది. అది డబ్బులు ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా ఉన్నవాళ్ళు కొన్ని ఇస్తే బాగుండు అని అనుకుంటారు, కానీ అన్నదానం కనుక చేస్తే మన కడుపు బట్టంతో తింటాం, వాళ్ళ కడుపు తల్ల ఉండా వాళ్ళు బాగుపడాలి అని చెప్పి దీవిస్తారు. అందుకోసం ఎవరైనా కూడా వారి యొక్క జన్మదిన పర్వకాలలో ఇలా అయ్యప్ప స్వాములకే కానివ్వండి, ఆంజనేయ స్వాములకే కానివ్వండి, లేకుండా అనాథ శరణాలయానికే కానివ్వండి, ఇలా దానం చేస్తే మనం వంశం అభివృద్ధి పొంది మనం కూడా అందరికీ బాగా జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి వారికి ఏదో బుద్ధి పుట్టింది, ఇది దానం కాదు, వారికి బుద్ధి పుట్టింది ఇవాళ ఆంజనేయ స్వామికి మనం చేయాలని ఈ అందరికీ భిక్ష పెడుతున్నారు. వారికి జయ హనుమాన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న భూషాల్ గారు మా ఎల్బీ నగర్ టౌన్ కమిటీ జనరల్ సెక్రటరీ, తను ఒక పుణ్యకార్యాన్ని చేపట్టినారు. రామాలయంలో ఒక మంచి వాతావరణంలో అంజన్న స్వాములందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టినారు. తనకు తన మంచి మనసుకి దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యాలు యువత ఆదర్శంగా తీసుకుంటూ అన్నదానాలు ఇంకా సమాజ శ్రేయస్సు కోరిన కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన యువత అందరికీ, స్వాములందరికీ, ప్రత్యేకంగా అయ్యవారికి, ఆ పెద్దయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భూషాలు మరియు తన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇందులో టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు బుల్లన శ్రీధర్, ఏ సతీష్, జి క్రాంతి కుమార్, కె మహేందర్, జి జయకృష్ణ, బి కుమార్, డి కమలాకర్, సుమలత, జయలక్ష్మి, నిర్మలతో పాటుగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా షార్ట్ బాల్ అండర్-18 విద్యార్థులకు షార్ట్ బాల్ స్టేట్ సెలక్షన్ పోటీలను ఈరోజు సింగరేణి జవహర్లాల్ స్టేడియంలో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అండర్-18 ఎంపిక పోటీలకు జిల్లా 4 నుండి అనేక మంది బాలబాలికలు హాజరైనారు. ఈ ఎంపిక పోటీలను జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు
ముప్పటి సత్యప్రసాద్, తాడుపేట సత్యంలో నిర్వహణలో సీఎండీ ఎండి రవికిరణ్ ముఖ్య అతిథిగా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నేరు శ్రీనివాస్, రజక సైన్యం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మహేష్, సంజీవ్, సీఎండీవీ ఎడిటర్ పారిపల్లి రాజలింగం, పాత్రికేయులు దినేష్ అతిథులుగా పాల్గొని ఎంపిక పోటీలు ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా సాఫ్ట్వేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెలక్షన్స్ ఇక్కడ మన గోదావరికని జవహర్లాల్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా నల్గొండ వచ్చిన యొక్క విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ సెలక్షన్స్లో ఈ యొక్క దీనికి సంబంధించిన యొక్క పోటీలు నిర్వహిస్తున్నారు. నిర్వహించడానికి ముందుకు వచ్చిన యొక్క జిల్లా సాఫ్ట్వేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తాడగని సత్యం గారికి, అలాగే అధ్యక్షులు మన కార్పొరేటర్ సత్యప్రసాద్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం సంబంధించిన విషయాలను తెలియజేస్తున్నామని ఆహ్వానిస్తున్నాం. జాతీయ స్థాయిలో ఆడిన యొక్క స్టూడెంట్స్ కూడా ఈరోజు సెలక్షన్స్ రావడం జరిగింది. జాతీయ స్థాయిలో మీరు ఆడినప్పుడు ఏ రకంగా ఫీల్ అయింది? చాలా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దే వాజ్ ఎ వెరీ ఫ్రెండ్లీ. ఐ వెంట్ టు పంజాబ్, దే విత్ మీ సో మెనీ అదర్ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కేమ్ లైక్ నిజామాబాద్, దే వర్ వెరీ నైస్ విత్ అస్ అండ్ వీ ప్లేడ్ నైస్ అండ్ వీ గెయిన్ సెకండ్ ప్లేస్ ఇన్ పంజాబ్. థ్యాంక్ యూ తెలంగాణ. My name is Vichita and I played in Nathana. I feel very proud as I'm a soccer player. Then I played in South Zone and we got third place in that. I'm very happy to say that. Okay, thank you. I went to Punjab last year. I got fourth place. They also we have went to Madhya Pradesh. By playing all those matches I have experienced that this practice is not enough and I need still more practice to reach great levels. I very feel better because of we have very unity with of my friend Venu and also we are very best in this 2019 Hyderabad Gachibowli Stadium under 24 levels and also that very our PT sir and our main PT and sir also we have more encouragement on the boats also. So thank you for giving me this opportunity and also my best friend Venu has been cooperated in this in every game. So thank you to my parents and thank you for media. Thank you so much. Hi, this is Venu. I went for 9 state meets which held in different states and my best friend helped me a lot and my PT sir Satyam sir and Kishan Mur sir who helped me a lot to practice this game. They arranged all the equipment and my parents who are encouraged a lot to play this game and I am feeling proud to play this game. Thank you. క్రీడలు అంటే విద్యార్థులకు ఎంత ప్రారంభం. ఈరోజు ఇంత వేసవిలో కూడా జిల్లా నలుమూలల నుండి పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులు గోదావరికని జవహర్లాల్ స్టేడియంలో జరిగేటటువంటి సాఫ్ట్ బాల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున తెలంగాణలోనే ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో ఎక్కువగా పిల్లలందరూ కూడా క్రికెట్ తర్వాత ఎంతో ప్రేమగా అభిమానంగా ఆరాధ్యంగా ఆడే క్రీడ ఏది అంటే ఒక సాఫ్ట్ బాల్ క్రీడ అని చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా దాదాపు క్రికెట్తో పోలినటువంటి ఆటను విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎంతో ప్రేమగా ఎంతో ఆశా దృక్పథంతో ఆడడం నిజంగా వాళ్ళ అదృష్టంగా భావించాలి. అటువంటి విద్యార్థులందరూ కూడా ఈ రోజున ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగేటటువంటి అండర్ 18 సాఫ్ట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక కార్యక్రమానికి హాజరు కావడం, ఈ పోటీలకు వచ్చినటువంటి ప్రతి విద్యార్థులందరూ కూడా తమకున్నటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి అండర్ 18 ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్లకు ఎంపిక కావాల్సిందిగా వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభా పాఠాలను అన్నిటికీ కూడా వెలికితీసి రాబోయే రోజుల లోపల జిల్లా జట్టుకు ఎంపికైన తర్వాత ఇదే స్టేడియం లోపల సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అటువంటి కార్యక్రమాన్ని విద్యార్థులందరూ కూడా చక్కగా వినియోగించుకొని తమ క్రీడా పాఠాన్ని క్రీడలో ప్రదర్శించి రాబోయే రోజుల లోపల ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా కోరుతూ ఉన్నాం. రాబోయే రోజుల లోపల వేసవి సెలవులను ఎక్కడ కూడా విద్యార్థులు వృధా చేయకుండా మంచిగా క్రమశిక్షణతో తమ ఉన్నటువంటి సమయాన్ని అంతా కూడా క్రీడల కోసం వెచ్చించి తల్లిదండ్రులకే కాకుండా
విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకి కాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం వచ్చే విధంగా మీరందరూ మీ ప్రతిభా పాఠాలను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల లోపల అన్ని పాఠశాలల లోపల మా జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫున, రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫున, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరి సహకారంతో అన్ని పాఠశాలల్లో సాఫ్ట్బాల్ క్రీడను ఇంకా మరింత సౌకర్యవంతంగా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ అందజేసే విధంగా మా జిల్లా అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ విద్యార్థిని విద్యార్థులు, క్రీడాకారులందరికీ ఈ ఉమ్మడి జిల్లా సాఫ్ట్బాల్ తెలంగాణ ఉమ్మడి జిల్లా సాఫ్ట్బాల్కి వచ్చిన ప్రతి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, ఇది ఫస్ట్ టైం సార్. దాదాపు ఆఫ్టర్ సత్యం సార్ ఆధ్వర్యంలో తెలంగాణ కరీంనగర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనం ఈ ఆర్గనైజ్ చేసుకుంటున్నాం సాఫ్ట్బాల్ గ్రాండ్గా. అందులో అధ్యక్షులు సహకారంతో, ఇతర నాయకుల సహకారంతో ఇక్కడ రాష్ట్ర స్థాయి, తెలంగాణ రాష్ట్ర స్థాయి ఆధ్వర్యంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ క్రీడ జరగబోతుంది. ఇక్కడ క్రీడాకారులు, చాలా క్రీడాకారులు ఉన్నారు. ఆల్రెడీ నేషనల్, సౌత్ ఏషియా కూడా ఆడారు. ఇప్పుడు ఈ దీని ద్వారా ఇంకా వెలికి వస్తారనుకుంటున్నాం మేము. యాజ్ అ కోచ్ గారిని చెప్తున్నాను, సార్ సహకారంతో ప్రతి ఒక్కరిని ఈ ఆటలో ప్రావీణ్యం చూపించి జాతీయ స్థాయికి కంపల్సరీ వెళ్తారని మేము అందరం అనుకుంటున్నాం. వీళ్ళందరూ సహకారం చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో రాజేశం, నవనీల్ రాజు, పిఈటీలు కృష్ణమూర్తి, కుమ్రాయలు, లావణ్యులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని రామలయ ప్రాంగణంలోని శివాలయంలో 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేకం 3 రోజుల పాటు అనగా బుధవారం నుండి శుక్రవారం వరకు కుంభాభిషేకం మహోత్సవం నిర్వహించనున్నారు. పుష్పగిరి పీఠాధిపతి అభిన ఉద్దండ విద్యాశంకర్ భారతి మహాస్వామి చేతుల మీదుగా పార్వతి రాజరాజేశ్వర స్వామి కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి చంద్రశేఖర శర్మ తెలిపారు. ఆలయంలో బుధవారం నిర్వహించిన నవగ్రహ వాస్తు క్షతపాలిక లింగతోభద్ర మండలి స్థాపిత దేవత మరియు అష్టత్ర శతకాలతో హోమం నిర్వహించినట్లు తెలిపారు. వేద పండితుల మంత్రోత్సవాల మధ్య జరుగుతున్న కుంభాభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదానం, స్వామి ప్రసాదం తీసుకోవాలని కోరారు. వందే శంభుమావతిం శిరగురం, వందే జగత్కారణం, వందే పండగభూషణం భగదరం, వందే పశూనాంపతిం, వందే సూర్యశశాంకమందినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయించవరదం, వందే శివం శంకరం. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కోదండరామాలయంలో గల మన శివాలయంలో 25 అంటే మన దేవాలయం 25 సంవత్సరాలు ప్రతిష్ఠించి పూర్తయిన సందర్భంలో శ్రీ అచలాపురం దిద్దిల మనోహర్షిమ్మ గారి ఆధ్వర్యంలో స్వామివారికి కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామివారు వచ్చి వారి ఆధ్వర్యంలో ఈ కుంభాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నాడు 8:25 ప్రారంభమైనటువంటి పూజలో గణేశాంబికా పూజ, గణపతి పూజ, పుణ్యావాచనం, వాస్తు క్షేత్రపాలక సర్వతోభద్ర మండలి పూజలు నిర్వహించడం జరిగింది. తదనంతరం తర్వాత రేపు శతరుద్ర అంటే 108 ఆవర్తనలతో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, చివరి రోజు 3వ రోజు నాడు స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం అంటే 108 కలశాలతో ఆలయ శిఖరం పైన స్వామివారికి ఆలయ శిఖరాన్ని అభిషేకించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి మహావైభవాన్ని, ఇటు ఈ కార్యక్రమాన్ని కనులోపేతంగా చూసి ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మా మనవి. బలు శంకర్ మహారాజుకి జై, జగదంబా మాతాకి జై. గత 8 సంవత్సరాలుగా నకిలీ బంగారాన్ని నిజమైన బంగారంగా నమ్మించి మోసం చేస్తూ నేరాలకు పాల్పడుతున్న భార్యభర్తలను రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం రామగుండం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ లాండ్ ఆర్డర్ రవికుమార్ మాట్లాడారు. సిపిఎస్ పోలీసులకు కాళేశ్వరంపూర్ గ్రామ శివారులో నకిలీ బంగారం నిజమైన బంగారంగా అమ్మకాలు చేస్తున్న జంటను సమాచారం మేరకు కాళేశ్వరంపూర్ ఎస్ఐ జానీ పాషాతో కలిసి దాడి చేయగా కర్రెద్దుల భూదేవయ్య పద్మలను పట్టుకోవడం జరిగిందన్నారు. వీరు అమాయక ప్రజలను ఆసరా చేసుకొని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేరాలు పాల్పడారని అన్నారు. ఇలాంటి వారిని నమ్మి ప్రజలు మోసం పోవద్దని కోరారు. రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా
కాల్వ శ్రీరాంపూర్ అవుట్స్కట్స్ నందు మన సిసిఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సిసిఎస్ టీము ఇమీడియట్లీ ఆ ఇన్ఫర్మేషన్తో కాల్వ శ్రీరాంపూర్ అవుట్స్కట్స్కి మన సిబ్బంది కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ పాషా గారితో సహాయంతో అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా ఈ నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా చెప్పి ఆ యొక్క బంగారం బాగా అమాయక ప్రజల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయటం జరుగుతుంది, వాళ్ళు కూడబెట్టుకున్న పైసలు వసూలు చేయటం. ఈ యొక్క బంగారం నకిలీ బంగారం అని వాళ్ళకి తెలియదు. ఈ యొక్క బంగారాన్ని వాళ్ళకి చూపిస్తారు, ఫస్ట్ చూపించి ఈ యొక్క బంగారం ఖరీదు చెప్తారు. తర్వాత దీంట్లోకెళ్ళే ఒక చిన్న పీస్ కట్ చేసి ఈ విధంగా ఆ పీస్ ఒక ఏదో మ్యాజిక్తో ఇది తీసేసి ఈ వజ్రాల బంగారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఇది తీసుకెళ్ళి ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి వాళ్ళకి చెప్తారు. వాళ్ళు పోయి ఎవరి దగ్గర చూపించినా కానీ ఈ చిన్న పీస్ అది బంగారం అనే వాళ్ళు చెప్తారు అన్నట్టు, అప్పుడు నమ్ముతారు. ఈ యొక్క దీని ఖరీదు వర్జనల ఖరీదు అమాయక ప్రజలకి తెలియదు. ఈ యొక్క వడ్డానం ఖరీదు దాని ఇది ఎప్పుడైతే ఇది బంగారం అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారో దీన్ని బేరం ఆడతారు వాళ్ళు. ఈ యొక్క టీం ఇతని పేరు కర్రెద్దుల బోధోదయ మరియు పద్మ. వీరు స్వగ్రామం సత్తుపల్లి ఖమ్మం జిల్లా. ఈ స్వగ్రామం అక్కడి నుంచి మూడు రాష్ట్రాలు తిరుగుతున్నారట. వీళ్ళు చాలా కాలం నుంచి ఈ యొక్క అమాయక ప్రజల్ని టార్గెట్ చేసుకోవటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఈ కహాని అంతా చెప్పటం, ఈ కహాని ప్రకారంగా వాళ్ళకి సర్దుబాటు చేయటం, ఈ విధంగా చాలా సంవత్సరాల నుంచి డబ్బు ఎర్న్ చేస్తున్నారు. ముఖ్యంగా టార్గెట్ చేసేది అమాయక ప్రజలు, వాళ్ళు కూలిని ఆన్ చేసుకునేటోళ్ళని టార్గెట్ చేస్తారు. ఎవరు కూడా ఈ ఉచ్చులో పడద్దని కోరటం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు మూడు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు కడప నుంచి కొన్ని విలేజ్లు చెప్పారు. వాళ్ళు కూడా బాగా ఏం ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి కానీ వాళ్ళు సేకరించాలి, ఆ ప్రజల్ని మోసం చేయగలుగుతారు. తెలంగాణలో ఈ నిర్మల్ ఒకటి, తర్వాత భైంసా, తర్వాత రెండు మూడు చెప్తున్నారు వాళ్ళు కూడా. తర్వాత మహారాష్ట్రలో నాందేడు, ఈ చాలా జిల్లాలో వీళ్ళ దగ్గర మోపేడు ఒకటి ఉంటుంది. భార్యాభర్తలు తిరుగుకుంటూ టార్గెట్ చేసుకుంటూ ఎక్కడైతే ఈజీగా వీళ్ళు మోసం చేయగలుగుతారో ఆ యొక్క ప్లేస్నే సెలెక్ట్ చేసుకుని వాళ్ళని అక్కడ మోసం చేసి అమ్మటం జరుగుతుంది చాలా కాలం నుంచి. వీళ్ళ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ దగ్గర 140,000 రూపాయలు ఉన్నది. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయటం జరిగింది. ఎవరైనా కానీ ఈ యొక్క ఒక 7-8 మంది పేర్లు చెప్పగలరు, పేర్లు చెప్పలేకపోతున్నారు కానీ ప్లేసులు చెప్తున్నారు. ఆ ప్లేసులు వాళ్ళు ఎవరైనా డౌట్ ఉంటే ఈ యొక్క కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు రిజిస్టర్ జరుగుతుంది. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళకి తగ్గట్టుగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా వీళ్ళతో మోసపోయిన వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్లో చెప్పదలుచుకునేది ఏంటంటే అమాయక ప్రజలు ఏది కూడా ఈజీగా వచ్చే డబ్బు కోసం మాత్రం తొందరపడి ఆ ఉచ్చులలో పడవద్దని కోరటం జరుగుతుంది. ముఖ్యంగా ఇదే కాదు, ఈ ఏటీఎం అకౌంట్స్ నెంబర్ కూడా అడుగుతున్నారు. అటువంటి నెంబర్లు కూడా తొందరపడి మన నెంబర్ కూడా అకౌంట్ నెంబర్ కూడా చెప్పకూడదని కోరటం జరుగుతుంది. ఎప్పుడు ఎల్లవేళ రామగుండం పోలీసు అప్రమత్తమై ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇమీడియట్లీ అప్రమత్తమై వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. మీకు సందేహం లేకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కోరుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంలో సిసిఎస్ఐ రాజేందర్, సిబ్బంది తిరుపతి, సంజీవ్, సుధాకర్, సతీష్ తో పాల్గొన్నారు. ముక్కు మీద కొడితే అట్లా పగిలిపోతుంది.